शंकर कुर्ची दाखने शिवाकन को कुर्ची नितिन को लोपन लेवा టైం అయిందా ఈరోజు కొన్ని టీవీలలో కట్టు కథలతో ముందస్తు ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసుకొని కొన్ని టీవీలలో మా క్యారెక్టర్ని అసాస్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏ గౌరవాన్ని అయితే సంపాదించుకున్నామో ఏ ప్రేమని అయితే సంపాదించుకున్నామో దాన్ని మలయం చేసే దాంట్లో భాగంగా దాంట్లో విషం చల్లే దాంట్లో భాగంగా అదే పనిగా ఈటల రాజేంద్ర గారు అసైన్మెంట్ భూములని కూడా కబ్జా పెట్టి అందులో షెడ్లు కట్టిండు అనేటువంటి భావన వ్యక్తం చేసిండు ఇట్లాంటి సంఘటన జరిగితే బాధ్యతలు వచ్చి ఏమైనా ఫిర్యాదు చేసుకోవాలి లేదా ఏదైనా ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది నీతి బాహ్యమైనది సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకుల గురి కావచ్చు న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టు కనపడవచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయందే ఉంటది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనవి చేస్తా ఉన్నా నేను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని పెద్ద హ్యాచరీ పెట్టాలని నా కొడుకు చదువుకొని పూనా నుంచి తిరిగి వస్తే బిడ్డ ఏ బిజినెస్ పెట్టొద్దు మళ్ళీ మనం మనకి ఏ అలవాటైతే ఉందో దేనైతే మనం నమ్ముకున్నామో ఏదంతా ఇంత స్థాయి దాకా తెచ్చిందో దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి మా కొడుకుని కన్విన్స్ చేసి జమునా హ్యాచరీస్ని అచ్చంపల్లి అకింపేట అనే గ్రామాలు చాలా మారుమూల గ్రామాలు అవి మాసేపేట నుంచి చాలా దూరం ఉంటాయి రోడ్డు సౌకర్యం కూడా చక్కగా ఉండదు ఆనాడు మేము భూమిని 6 లక్షల చొప్పున ఖరీదు చేసుకున్నాం మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారే ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 7 ఎకరాల జాగా కూడా మళ్ళీ కొనుక్కున్నాం కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం ఇంకా అది ప్రాసెస్లో కూడా ఉంది ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం అది ఈ పోల్ట్రీకి మంచిది పోల్ట్రీకి ఎరువు పోయడానికి స్థలం కావాలి ఇది కార్పొరేట్ కంపెనీలు యొక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు బాగా ల్యాండ్ కావాలి కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలని మరింత పెంచాలని చెప్పి మేము భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టినా నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మీరు పెట్టుబడిదారులకు భూములు కొంత చౌకగా ఇస్తున్నారు అనేక రకాల రాయితీలు ఇస్తూ ఉన్నారు మన పోల్ట్రీ నాది చెమట మీద నడిచేటువంటి పోల్ట్రీ ఇది కోట్ల కొలది ఇట్లా టక్కటక్క డబ్బులు రావు అని చెప్పి వారికి అడిగితే సార్ మేము ఇప్పటికైతే పోల్ట్రీకి మేము ఇవ్వలేదు మరి అడుగుతా అని చెప్పి నరసింహారెడ్డి గారు అని టీఎస్ఐఐసి
టీఎస్ఐఐసి అని చెప్పింది. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పిన, మరి నా చుట్టంతా అసైన్మెంట్ భూములునే ముఖ్యమంత్రి గారు, మరి నేనేమో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా, మరి దానికన్నా మార్గం ఉందా అంటే నా మా నరసింహరావు గారు, సీఎం ఆఫీస్ నరసింహరావు గారు వారు చెప్పిన, వారికి ఏం చెప్పిన అంటే దీన్ని అక్వైరీ చేసి, ఎందుకంటే అది తొండలు గుడ్లు పెట్టని భూమి, రూపాయి అక్కర్రాని భూమి, మీరు ఇప్పటికి కూడా చూసుకోవచ్చు రాళ్ళు రప్పలతో కూడిన భూమి తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు. ఎప్పుడో 94లో ఇస్తే ఇంతవరకు ఒక ఎకరాన్ని కూడా ఇక్కడ సాగు చేసిన సందర్భం లేదు, మీరు పోయి చూసుకోవచ్చు. మేము చెప్తే వారు అన్నారు గవర్నమెంట్ అక్వైరీ చేసి ఇవ్వాలంటే లేట్ అవుతుంది మీకు, ఒకవేళ వాళ్ళు కనుక సమ్మతిస్తే, వాళ్ళంతర వాళ్ళు కనుక సరెండర్ చేస్తే అప్పుడు టీఎస్ఐఐసి ద్వారా మీకు అలకెట్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వారికి మాట చెప్తే, మేము కొంత ఒక దాదాపు 20-25 ఎకరాల ల్యాండ్ని ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. ఇక తదుపరి మేము పెద్ద ఇక ఎక్స్పాన్షన్ బంద్ చేసుకున్నాం, ఇక మాకు మంచిగా అనిపించలేదు, ఇక ఇప్పుడు పోయి నేను ఎవరిని బతకాలని చెప్పి అనుకొని ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తప్ప, అంటే వాళ్ళ దగ్గర అంటే ఒక్క ఎకరం కూడా సాగు చేసే సందర్భం కానీ, ఒక ఎకరం కూడా షెడ్లు కట్టే సందర్భం కానీ, ఒక ఎకరంలో కూడా ఒక బోర్ వేసే సందర్భం కూడా లేదు. ఇప్పటికీ ఆ భూములు ఏ భూములు అయితే సరెండర్ చేసినామో ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ దగ్గరనే కాగితాలు ఉన్నాయి, భూములు పట్టుకునే ఉన్నాయి తప్ప ఒక ఎకరం కూడా లేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తదుపరి మాకు ఫీడ్ ప్లాంట్ కట్టాలి, మాకు పెద్దది, మేము కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవచ్చు, కానీ దూరం వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ 7 ఎకరాలలో ప్లాంట్ కట్టుకున్నాం, ఇంకో 4 ఎకరాలలో క్వార్టర్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మేమేదో భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ ఇది అత్యంత నీచమైనదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను మీ అందరి మీడియాకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రేపు పొద్దున మీరందరూ కూడా వెళ్ళిరండి. వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గర మా దగ్గరికి వచ్చి, అంటే నేను ఎప్పుడు ఫోన్ అక్కడికి మా గుమస్తల దగ్గరికి, మా కొడుకు దగ్గరికి, మా మీజర్ దగ్గరికి వచ్చి, సరే ఇది 94 నుంచి రూపాయి పనికొస్తలేదు, మా బిడ్డల పెళ్ళిళ్ళకి అమ్ముకుందామంటే అది లేదు, మాకు ఏదన్నా కొంచెం సాయం చేస్తారా అంటే నేను మేము కొనుక్కోరాదమ్మా, మేము ఈ అసైన్మెంట్ భూములమ్మా, మీరు అమ్ముకోరాదు మేము కొనుక్కోరాదని చెప్పి చెప్పి, ఇగో ఈ పద్ధతి ద్వారా గవర్నమెంట్ అన్న అక్వైరీ చేయాలి, లేదా ఈ పద్ధతి ఉందంటే వాళ్ళే వాలంటరీగా గవర్నమెంట్కి సరెండర్ చేసినట్టు ఉత్తరాలు ఉంటాయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో. దాన్ని ఇవాళ ఇంత కథలు చెప్పి ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం అత్యంత నీచమైంది. నేను ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు చెప్పాలి. నేను 86లో పోల్ట్రీ ఫామ్ పెట్టిన నేను మా మేడం, నేనే గుమస్తాను, నేనే జీతగాన్ని, నేనే ఓనర్ని. 92 వరకే 50,000 కోళ్ళ ఫారంతో ఎదిగినటువంటి వాడిని వరంగల్లో. ఇప్పటికీ మా మాజీ మంత్రివారి పురుషోత్తమరావు గారు వాళ్ళ సతీమణి ఉంటుంది, వాళ్ళ షెడ్లలో ఫస్ట్ లీజ్ తీసుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నేను. 92లో ఇది గొప్పగా ఎదగాలి, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి భావిస్తే ఇగో ఈ ఎంజాల ఊరికి వచ్చాను నేను. ఈ ఎంజాల అనే ఊరిలో మొట్టమొదటిగా వచ్చింది మా సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను నేను. వాళ్ళ ఫామ్ లీజ్ తీసుకున్నాను నేను, వాడికి 10,000 ఫామ్ ఉంటే, వాడు లీజ్ తీసుకున్నప్పుడు నేను లీజ్కి వచ్చినప్పుడు నేను చిన్నపిల్లగాని లెక్క కనబడితే నాకు నీకు అనుభవం ఉందా, మరి నువ్వు తీసుకుంటావా, నడపగలవా, ఎందుకంటే మేమే నడపలేకపోతున్నాం అంటే నాకు అనుభవం ఉందా అని చెప్పి చెప్పినాను. ఈయంగానే వారు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి 2004 వరకు మీరు ఎప్పుడైనా చూడండి, 2004 వరకు ఈ రాష్ట్రంలో నా కోళ్ళ ఫారం 10,50,000. ఇది తెలిసినది వస్తుంది, ఒక 6 లక్షల లేయర్స్తో, 4.5 లక్షల బ్రాయిలర్స్తో, దాదాపు ఆనాడే దాదాపు 170 నుంచి 180 ఎకరాలతో ఎదిగిన వాడిని నేను. ఇగో ఈ దేవరంజాల ఊర్లో ఇవాళ ఇంత ల్యాండ్ వ్యాల్యూ మీకు తెలుసు. ఆనాడే 2004 కంటే ముందే నా భూమి 120 ఎకరాలు, 120 ఎకరాలు ఇగో ఈ ఊర్లో నా ఉన్న భూమిలో ఆనాడు ఒక 60 ఎకరాలు అమ్మి మళ్ళీ ఒక 50 ఎకరాలు కొనుక్కున్నా, 60 ఎకరాలు అమ్మి మళ్ళీ. కానీ రంజిత్ రెడ్డి గారికి ఒక కోళ్ళ ఫారం అమ్మిన ఇక్కడనే, ఇంకొకటి తాళాలు చేరుకొని అది కూడా అమ్మిన. ఆనాడు 120 ఎకరాలకు వెళ్ళిన నేను ఇవాళ 90 ఎకరాల భూమి ఇంకా మిగిలిన నాకు ఇక్కడ. ముఖ్యమంత్రి గారి కాన్సిస్టెన్సీ గజ్వెల్. వరగల్లో నాది ఒక పోల్ట్రీ ఫామ్ ఉండే, లక్ష పోల్ట్రీ ఫామ్ ఒకటి అది అమ్ముకున్నాం. ఒక మొదటి నుంచి నాకు గుమస్తా ఉంటాడు, అది అమ్ముకున్నా నేను. శిలాసాగర్లో నాది పెద్ద 100,000 ఫామ్ ఉన్నది, అది అమ్మకచ్చుకున్నా. రిమ్మనగూడలో అమ్మకచ్చుకున్నా నేను, నా కోసం అమ్ముకున్నా. నేను ఎవరికోసం అమ్ముకున్నాను చెప్పలేదు. 2004 అఫిడవిట్లో నా ఆస్తులు ఏందో కరీంనగర్లో తెలుస్తాయి. ఇవాళ కొంతమంది నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు, మా పార్టీ మరి కాదు తెలియదు కానీ, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒకటే జనరేషన్లో
వందల కోట్లకు అధిపతులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అడగాలి. కానీ మా కులఫలాలు దొంగతనం చేసేది లేదు, మోసం చేసేది లేదు, గుడ్డుని కల్తీ చేసేది లేదు, కోడికి కల్తీ చేసేది లేదు, మేము ధర నిర్ణయించేది లేదు. టమాటాలు ఎట్లయితే డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే చికెన్, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే గుడ్డు. గదాన్ని నమ్ముకొని మేము బతే ఇవాళ నేను 86లో కులఫాం పెట్టిన, నేను ఇవాళ 2021 కూడా కదే కులఫాం నడుపుతా ఉన్నాను. నేను నిజంగా పైరేజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్పదాచుకునే సందర్భంగా, ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, ఆనాడు తమ్మీ నువ్వు దూరం అయిపోయినావు గంజాల హిల్స్కి, నువ్వు అలవాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలని అడిగిన నేను. అంటే బంజారాల్సిన ఒక జాక్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమన్నాడు. అప్పుడు రాముల్ నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వెంటనే టక్కన అన్నాడు, అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తా. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాడు. ఆ కాలం 2007 సంగతి చెప్తున్నాను, 2,100 గజాల భూమిని కొన్న నేను, 2,100 గజాల భూమిని కొన్న నేను. మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. కానీ అది కాలే. కాలే 2021లో ఉన్నాను నేను. నేను మంత్రిని ఇవాల్టి కూడా ఆ భూమి నాకు చెందలే. ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు, ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు, ఇవాల్టికి 5 కోట్ల రూపాయలు. 2007లో నేను ఆనాడు ఇంకా ఫ్లోర్లను కూడా కాదు. ఇవాళ ఇగో ఈ గ్రామంలో, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్ పోయింది. రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చి రింగ్ రోడ్ వేస్తే మీకు అందరు కూడా తెలిసి ఉంటుంది, కొట్లాడిన నేను, నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు, నీ అలైన్మెంట్ పాత ఎట్లుందో అట్లా తీసుకుపోవు తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు రాజశేఖర గారు, ఇది మంచిది కాదు సుమా, నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడింది. లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషిని నేను. ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను. రింగ్ రోడ్ మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను. గట్లాడి నేను ఇవాళ గీత చేస్తే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను ఆత్మగౌరవం నమ్ముకున్న బిడ్డను నేను, శ్రమను నమ్ముకున్న బిడ్డను నేను, ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డను నేను. ఇవాళ మంత్రిని కావచ్చు కాక నేను అడుగుతా ఉన్నా, 2004 నుంచి 2014 వరకు ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కావచ్చు, ఇతర విశ్వవిద్యాలయాలు కావచ్చు, కొన్ని వందల మంది జైళ్ళకు పోతే మేం కాపాడుకున్న విషయం మా విద్యార్థులకు తెలుసు. అడిగిన డ్రైవర్ అన్న ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని చెప్పి, ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినప్పటికి కూడా, ఎక్కడ మా నియోజకవర్గంలో వచ్చినప్పటికి కూడా బువ్వ పెట్టకుండా పోయినటువంటి సందర్భాలు లేవు. ఇగో ఈ ఇల్లు నిత్యం నా పొయ్యి వెలిగే ఉంటుంది, ఏ కులం ఏ మతం అని కాదు. ఇవాళ నా కులాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎస్, నేను ముదిరాజు బిడ్డను, నేను భయపడే బిడ్డను కాదు. నేను నా జాతి భయపడే జాతి కాదు, నాది ధైర్యంతో ముందుకు పోయే జాతి తప్ప, సావనన సత్తడు తప్ప ఇలా లొంగిపోయే జాతి కాదు. నా భార్య రెడ్డీస్, నేను మా కొడుకు పెట్టుకున్న నితిన్ అని మా భార్య పెట్టిన దానికి రెడ్డి యాడ్ చేసుకుని, నా బిడ్డ పెట్టుకున్న నీత అని నా భార్య యాడ్ చేసుకుంది రెడ్డి అని చెప్పి, అవునా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇవాళ దాన్ని కూడా ఇష్యూ, ఈయన బీసీ కాదు అని, బీసీ దొర అని చెప్పి, నేను దొరణ అనేటువంటి మాట ఏతుందో అది అత్యంత నీచమైంది. నేను దానికి వ్యతిరేకం కొట్లాడినాను. నేను ఈ అణిచివేతలకు, దొరతనాలకు, దుర్మార్గాల వేతనం కొట్లాడిన నేను. ఎస్, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నోడు ఎట్లా సంపాదిస్తాడు ఇలా నేను అడుగుతున్నా. ఇక్కడ 1,000 కోట్లకు తిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు 1,000 రూపాయలకు, 2,000 రూపాయలకు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తూ ఉంటారు ఇక్కడ. నేను వాళ్ళ పేరు చెప్పాను మంచిగా ఉండదు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు ఎట్లా కోట్ల 100 కోట్లకి? నేను దొంగతనం చేస్తాను. నేను ఒకటి అడుగుతున్నా ఇవాళ, నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడన్నా కనుక నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మనకు చేస్తున్నా. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసి నేను, సిఎస్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ, ఎస్ జరగాల్సిందే. ఏసీబీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను కనుక, నేను అనేక కమిటీలో ఉన్నాను. నేను పరిశ్రమలో పెట్టినప్పుడు పరిశ్రమదారులకు ఏమేమి రాయితీలు ఇచ్చిందో, ఎట్లా రాయితీలు ఇచ్చిందో, 100 కోట్ల పెట్టుబడి పెడితే 100 కోట్ల రాయితీలు ఇచ్చిన కంపెనీని చూసిన. కానీ నీ 5 పైసల బిల్లా నీ ప్రభుత్వం నుంచి తీసుకునే సందర్భాలు లేవు. ముక్కు నెలకు రాస్తాను నేను.
నేను గిట్లాడి వాడి మీద ఆశ పడలే. నేను 100 కోట్ల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగినంటే నా ప్రొఫైల్, నా ఆస్తి, నా కమిట్మెంట్ ఎంత ఉంటుందో వస్తుందో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ గిట్లాడి చిల్లర మల్లర దానికి ఈటల రాజేంద్ర అంటాడు లొంగిపోడు. ఈటల రాజేంద్ర అంటాడు ఆనాడైన జీవితాంతం మేము లెఫ్టీ చూద్దామని బతికిన వాళ్ళం. మేము ఎన్నడూ కూడా ప్రశ్నించే దగ్గర ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గర లేం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇవాళ నేను ఈ పదవిని గడ్డిపోస్తా సమానమని అన్నాను. ఇది గౌరవప్రదమైంది కాబట్టి నేను ఇంకొక రకం కించపరచాను. కానీ నా ఆత్మగౌరవాని కంటే ఈ పదవి గొప్పది కాదు. నా ఆత్మాభిమానాని కంటే ఈ పదవి గొప్పది కాదు. అందుకని నేను తప్పకుండా ఇవాళ నిగ్గు తేల్చాల్సింది నాలాంటి వారి మీద. 20 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా నేను ఇంటెలిజెంట్గా ఒకరి ఆస్తిని కబ్జా పెట్టే ప్రయత్నం చేయలే, ఒకరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. మాలో మేము ఎర్రచీమ కూడా అన్యాయం చేయకుండా బతికినళ్ళం మేము, గడ్డి పోసం కూడా గౌరవించడం మేము, 10 మందికి సాయం చేసే మనస్తత్వం ఉండాలి మేము. మా నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా నా సాయం ఉంటుంది అక్కడ. మా బిడ్డడు ఒక మామూలు మనిషిని ఒక హుజూరాబాద్ నియోజకవర్గానికి పోయి 20 సంవత్సరాల కాలం పాటు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచామంటే ఉత్తరనే గెలుస్తామా? నేను అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో ఒక్క మనిషి ఒక 10,000 రూపాయలు తీసుకున్నట్టుగా, నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా, నన్ను అరెస్ట్ చేసినట్టుగా, ఓ కేసు పెట్టి వేధించినట్టుగా ప్రూవ్ చేయండి, నేను సన్యాసం పుచ్చుకుంటా. వాళ్ళ నోట్లో నాలుకలెక్కున్నాను నేను, వాళ్ళ కళ్ళల్లో కళ్ళ బిడ్డలెక్కున్నాను నేను. ప్రలోభాలు పెట్టి గెలవలే, పనిచేసి ఒళ్ళు వంచి ప్రేమను పొందిన వాళ్ళది. కులం పేరు చెప్పను నేను, మతం పేరు చెప్పను నేను, మానవత్వాన్ని పంచిన మనిషిని నేను. ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రకాల బాధలు వచ్చినప్పటికి కూడా నాకు తెలుసు ఎవరి చరిత్ర ఏందో, నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇట్లాంటి కుసంస్కారం కలిగినటువంటి ప్రచారాలు నేను ఛానల్ కడుగుతా ఉన్నా, మీరు పేడ్ ఛానల్స్గా వివరించి ధర్మాన్ని పాత్రేసే ప్రయత్నం చేస్తే నీ ఛానల్ను ప్రజలు పాత్రేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది కాదు, నేను ఎంక్వైరీ చేయి. నీకైనా సోయి ఉంటే, నీకైనా పద్ధతి ఉంటే నువ్వు పోయి ఎంక్వైరీ చేయాలి, మమ్మల్ని అడగాలి, కలిసి ఎక్స్ప్లెయిన్ అడగాలి. కానీ ఏది లేకుండా చేయడం అనేది తగదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలేందో సమాజం తెలియజెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కానీ తెలియదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేంద్ర అంటోడు ఏమీ లేనాడు కూడా కొట్లాడాడు, 7 మంది ఉన్నప్పుడు కూడా కొట్లాడాడు, గుర్తుపెట్టుకో. ఈటల రాజేంద్ర అంటోడు అనేక రకాల ప్రలోభాలు ఉన్నప్పుడు కూడా కొట్లాడాడు. కొట్లాడతారు ధర్మం కోసం, కొట్లాడతారు ప్రజల కోసం, అంతే తప్ప లొంగిపోడరు ఈటల రాజేంద్ర అంటోడు. నేను ఏమంటున్నా ఒక మాట, నేను ఒక 100 సంఘాలలో పోయి, అంటే మా ప్రభుత్వపరమైనటువంటి దాంట్లో పోయి ఇండస్ట్రీస్ విజిట్ చేసిన, ఎక్కడన్నా ఇండస్ట్రీస్లో కనుక ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసిన. నేనేమంటున్నా, నన్ను ఎక్స్క్యూజ్ చేయద్దంటున్నా. 1 ఎకరం భూమి ఉన్న షెడ్డు కూలగొట్టి తీసుకో, 1 ఎకరం భూమి ఉన్న షెడ్డు కూలగొట్టి తీసుకో, నీకు అంత అనిపిస్తే తీసుకో. ఇవన్నీ నాకు తెలియదు, ఇంత డీప్గా తెలియదు. కానీ ధర్మం ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఈటల రాజేంద్ర అంటే చరిత్ర 20 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఇట్లా ఆవిష్కరించబడ్డది. ఇది చెరిపేస్తే తిరిగేది కాదు, మలిపేస్తే మలిగేది కాదు. మా వేడేందో మా వాడేందో అందరికి తెలుసు. వాళ్ళ చరిత్ర ఒక మాట, ఇప్పుడు వాళ్ళ చరిత్ర ఎంత చెప్పండి మీరు. అసలు ఒక మాట నేను అడుగుతున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, నరసింహరావు గారు సీఎం ఆఫీసులో అయితే పెద్ద మనిషి కదా, నరసింహరావు గారు పేరు చెప్తున్నా కదా నేను. మా నరసింహరావు దగ్గర పోయి సరే దీనికి ఎట్లా పరిష్కారం, నాకు భూమి కావాలి, మీరు ఇండస్ట్రీస్కి 30% 20% భూమి ఇస్తాను, ఒక ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే 20,000 రూపాయలు రాయితీ ఇస్తాను, నాకు రాయితీ అక్కర్లేదు, నీ రాయితీ అక్కర్లేదు, ఎంత విలువ ఉందో అంత నాకు భూమి కావాలి, కొంచెం అంత మీరు అక్వైర్ చేసి ఇస్తానని చెప్పి అడిగిన నేను. చెప్పినట్టుగా ఇంత కాదండి, ఆస్తులు అంతస్తులు పక్క పెట్టు గా నయం లాంటి వాడేవాడు సంపద అంటే రెక్కి నిర్వహిస్తే పొరపో కొడుకా అని చెప్పిన నేను. ఈ ఆస్తి కోసం ఇవ్వండి, నేను ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బతికినండి, నాకు ఇప్పటికీ గడియారాలు పెట్టుకునే సోకులు లేదు, రేమన్ గ్లాసులు పెట్టుకునే సోకులు లేవు,
నేను ఇప్పటికి బతికే మనిషిని, నేను ఒక సాటి మనిషి అని ఆపద వస్తే అయ్యో అని ఆదుకునేటువంటి తత్వం ఉన్నోడిని. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధర్మం న్యాయం ప్రజల పక్షాన్ని నిలిచే బిడ్డ ఈటలేదు అనే విషయం గుర్తు చేస్తాను. ఇప్పుడు తేలాలి కదా ఇది, ఫస్ట్ వీళ్ళు తేలాలి, ఈ విచారణ అనేది తేలాలి. నేను ఇంకో ఏమంటున్నా, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించమంటున్నా. ఇంకేమైనా సిబిఐ ఉండదా ఎంక్వైరీ? ఎన్ని సంస్థలు ఉన్నాయో ఈ గడ్డ మీద, అన్ని సంస్థలతో ఎంక్వైరీ చేయించండి, నిజాలు తేల్చండి. నాకు గనక ఉంటే దాన్ని కూలగొట్టే ప్రయత్నం. అరే ఈటల రాయందరా వీడు నిప్పు గుర్తుపెట్టుకో. అరే ఇప్పుడు ఇప్పటికే గిట్లాంటి వార్త నా మీద వస్తే ఏడుస్తున్నారు, గుండెలు గాయమవుతున్నాయి. ఏందన్నా నీ మీద గిట్ల వచ్చిందని నాకు వేల మంది ఫోన్ చేస్తున్నారు. అక్కడ దాకా రాలే మాట్లాడదా ఒక్కటి. ఒక మాట అసలు ఇలా రింగ్ రోడ్ల పేరిట, ఇండస్ట్రీస్ పేరిట, ఇవాళ ఫార్మాసిటీల పేరిట ఇలా ఎవరు అక్వైర్ చేస్తున్నారు భూములు? ఎవరు చెప్పండి? ప్రభుత్వపరమైన అవసరాలకు అక్వైర్ చేసే భూములే అసైన్మెంట్ భూములు. అక్కడ వాళ్ళు బిడ్డ మాకు పనికొస్తలేదు, ఏమైనా కొంచెం సాయం చేయ బిడ్డ అంటే నేను చెప్పిన గవర్నమెంట్ మీరు ఇవ్వండి, నాకు అమ్ముకోవడానికి లేదు. గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇప్పిస్తా, లేదు నేనేమైనా ఇప్పించి మీకైనా వెసులుబాటు కల్పిస్తా అని చెప్పిన. తప్ప అదేమన్నా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఇవ్వబడ్డాయి? ఎన్ని లక్షల ఎకరాల ప్రయత్నంలో ఉన్నాయి? ఎవరు అక్వైర్ చేసిండ్రు? ఎవరు భూ కబ్జాలు పాల్పడ్డారు? ఎవరు వందల కోట్లు? ఎంక్వైరీ చేయండి, నన్ను కూడా ఎంక్వైరీ చేయి. ఒకవేళ నేను కనుక తీసుకొని ఉంటే ఏ శిక్ష ఎత్తువయ్యి? తెలియదు అది. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాను? నేను ప్రజలకు అనుకూలంగా మాట్లాడతా. ఇంకొన్ని అది తెలియకపోవచ్చు కదా, మా సాయిపేటలో కొనుక్కొని తెలియకపోవచ్చు. ఏం చేస్తాం దాన్ని? అది పెద్ద ఇష్యూ. చాలా ఈ ఇష్యూ పోనీ.